వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రచ్చ కొనసాగుతుంది. సొంత పార్టీ నేతలే తనను జగన్కు దూరం చేస్తున్నారంటూ నర్సాపురం ఎంపీ పార్లమెంట్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ రఘురామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పందులే గుంపులుగా వస్తాయని వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లపై సంచలన సవాల్ విసిరారు ఆయన. అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక ఛానల్లో మా ఎమ్మెల్యేలు అందరూ నిన్న ఒక రాజుగారితో స్టార్ట్ చేసిన ఆరోపణల పర్వం ఈరోజు ఐదుగురితో మళ్ళీ మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సౌమ్యుడనే పేరున్న పేరుని నానిగారితో కూడా నాతో తిట్ల పర్వం నాపై తిట్ల పర్వం కొనసాగించడం జరిగింది. నాయన సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి అన్న రీతిలో ఒక గుంపు ఒకేసారి వచ్చి అసెంబ్లీ లాబీలు బయట నా మీద పట్టడం జరిగింది. వాళ్ళల్లో ఏమేమన్నారో వన్ బై వన్ విశ్లేషిస్తా. కొట్టు సత్యనారాయణ, అతను ఒక ఇసుక దొంగ. ఎంత ఇసుక చేసాడో అక్కడ చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇళ్ళ స్థలాల్లో కూడా స్థలానికి ఇంతని చెప్పి వేసేసాడు. ఆ కంప్లైంట్లు అన్నీ కూడా నేను కలెక్టర్ ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ జాతకాలన్నీ బయటపడి కొద్దీ వీళ్ళకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి వాడికి బ్యానర్ కట్టేవాడు కూడా లేడు. సత్యనారాయణ ఎంతమందిని నా కొంప చుట్టూ పంపేవారా? సత్యనారాయణ దేనికోసం పంపేవో నేను చెప్పక్కర్లా. నిన్నగాక మొన్నదాకా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ పెట్టి నోట్లో పెట్టి ఇన్ని చేసావు కదరా బాబు. ఇప్పుడు ఆడికి బ్యానర్ కట్టేవాళ్ళు లేడా? నీకు అలా కనపడుతున్నానా? సరే ఈ దొంగ సంగతి వదిలేసేయండి. ఆ దొంగ సంగతి అతని మేనల్ని అడిగితేనే చెప్తాడు వాడు చేసే అరాచకాలు దుర్మార్గాలు. సరే ఓట్ల గురించి మళ్ళీ తర్వాత చెప్తా. నెక్స్ట్ కారుమూరి నాగేశ్వరరావు, అతన్ని నేను బతిమాలేనంట. ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించు అని అడిగానంట. ఇంకే మిగిలిన తర్వాత వస్తాయి కదా కారుమూరి. సో కారుమూరి ఇళ్ళ స్థలాల్లో అతని మీద సుమారు ఒక 60-70 కంప్లైంట్లు ఏ స్థలానికి ఎంతో కూడా వచ్చింది. ఇంకా భయం కూడా లేకుండా నిన్నటి వరకు 30-35,000 డిమాండ్ చేసేది ఇంత కంప్లైంట్లు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం అకౌంట్ అని చెప్పి రేలంగి అనే గ్రామంలో ఇంకొక 5,000 రూపాయలు కూడా నాగలక్ష్మి అనే ఒక యువతికి పెంచడం జరిగితే నేను కొవ్వూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ ఈ దొంగలందరూ క్యాష్ కలెక్ట్ చేసేసి చెక్కుల్లో కొంత క్యాష్లో కొంత ఐఎమ్ రీట్రేడింగ్ దట్ స్టాండ్. సో వీళ్ళు కూడా నా గురించి అటువంటి వాడు అనర్హుడు అని రకరకాలుగా మాట్లాడాడు నాగేశ్వరరావు. సరే నాగేశ్వరరావు 30 ఇయర్స్ నుంచి మా బాబురాజు గారితో ఉన్నాడు, నాకు చాలా బాగా తెలుసు, కానీ ఇలా ట్రూ కలర్స్ అన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయని చెప్పి ప్రూవ్ అయింది. ఇకపోతే ఆ తర్వాత మా గ్రంథి శ్రీనివాస్. ఓకే, గ్రంథి శ్రీనివాస్ టు బి వెరీ ఫ్రాంక్, ఈజ్ ఎ వెరీ హానెస్ట్ ఎమ్మెల్యే. అతని గురించి నేను తప్పుగా మాట్లాడటానికి ఏమీ లేదు, రాజకీయంగా తప్పుగా మాట్లాడటానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఆ సామాజిక వర్గానికి మా జిల్లా నుంచి వచ్చే దాంట్లో పాపం గత సంవత్సరంగా ఎప్పుడూ ఆయన బాధపడుతూ ఉండేవాడు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదండి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదండి అని చెప్పి నాగలహైన అతను కూడా అతిగా బాధపడేవాడు. మరి ఇప్పుడు సడన్గా ఏమైందో, మరి ఆయనకి ఏం భరోసా వచ్చిందో, అతనికన్నా నాకు ఏదో తక్కువ ఓట్లు వచ్చాయని ఇంకేదో రకరకాలుగా మాట్లాడటం జరిగింది. అది ఎందుకు వచ్చిందో అక్కడ ప్రజలకు తెలుసు. ఒక ఓటు వైసీపీకి, ఒక ఓటు టీడీపీకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో అతనికి ఎందుకు వచ్చినాయి అనేది ఆ ఎన్నికల లెక్కలన్నీ అక్కడ లోకల్ తెలుసు.